పాపులకై దిగి వచ్చనట రోగులకై వైద్యుడని పాపుల పంక్తిని కూర్చుని విందులు చేసిన దేవునికి పేదల పాలిట పెన్నిదికై తంబుర సితారనాదముతో క్రీస్తుని వేదగరారండి ఇతరు ముగ్గురు కూడిన చోట ఉంటానని నా స్వామికి తంబుర సితారనాదముతో ఓ ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను అక్కడ దివ్య బలి పూజను ప్రత్యేక విధముగా ఈరోజు 10 గంటలకు ప్రారంభమైనటువంటి ప్రత్యేకమైన దివ్య బలి పూజ ద్వారా మన పరిశుద్ధాత్మ సభకు చెందిన 5 గురు బ్రదర్లు డీకన్ పట్టాభిషేకాన్ని పొందవచ్చు ఉన్న సమయంలో ఈ దివ్య బలి పూజను ముఖ్యముగా ఈ 5 గురు బ్రదర్లు డీకన్గా దేవుడు ఎన్నుకోబోతున్నాడు కావున వారిని వారి తల్లిదండ్రులను ఈ పూజలు అర్పిస్తూ వారి కొరకు ప్రత్యేక విధంగా ప్రార్థించుదాం. దేవుడు వారి 5 గురిని గొప్పగా ఆశీర్వదించి వారిని తన అభిషేకంతో నింపాలని ప్రత్యేక విధంగా మనందరం ఈ దివ్యబల పూజలో ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం, 2 చేతులు హృదయం మీద పెట్టుకొని ఈ దివ్యబల పూజలో ప్రార్థించుదాం. పితా పుత్ర పవిత్రాత్మా నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తుని కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండురుగాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఈరోజు తల్లి అని తిరుసభతో కలిసి మనందరము కూడా గొప్ప పండుగను జరుపుకుంటున్నాం. ఏమిటి ఆ పండుగ అంటే పునీత పేతురు పౌలులు యొక్క పండుగ. మహోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. వీరిద్దరూ కూడా ముఖ్యమైన పాత్రలుగా దేవుని చేత ఎన్నుకోబడిన వారు. వీరిద్దరిని ప్రభు తన సేవకై ఎన్నుకున్నవారు. వారిని వారి జీవితాన్ని ఎట్లా ఉండినానో వారి జీవితాల్ని దేవుడు తనకిష్టమైన రీతిలో మార్చుకొని తన సేవకై ఎన్నుకొని వారిని తన సేవలో ముందుకు కొనసాగించాడు. వారు ఎట్లా జీవించారంటే వారి కోసమే జీవించలేదు, ఎన్నో త్యాగాలు చేసి జీవించారు. ఎన్నో బాధలు శ్రమలు వారి జీవితంలో కలిగిననో వాటిని దాటుకొని ఈ శ్రమలు నన్ను ఏమి చెయ్యలేవు అని ఇంకా ప్రభువులు ఎదిగారు. అందుకని వారు అన్నారు, మేము జీవించినా మరణించినా ప్రభుని కొరకే జీవిస్తాము, ప్రభుని కొరకే మరణిస్తాము అని వారు పలికి అన్నారు. అందుకే ప్రేతురు ఏమన్నాడు, ప్రభువా నీవు నిత్య జీవపు మాటలు కలిగిన ఆ మెస్సయావు నీవయ్యా అన్నాడు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, వారు జీవితాంతము ప్రభుని అంటు పెట్టుకుని జీవించారు, ప్రభుని ప్రేమించారు. ఈ దివ్య బలి పూజలో పాల్గొబోయే ముందు ఈరోజు పునీత పేతురు పౌలుల మహోత్సవాన్ని కొనియాడుతున్న మనము వీరిద్దరి ద్వారా ప్రభు మనకు నేర్పిస్తున్న సత్యం ప్రభునితో ఉండాలి, ప్రభుని ప్రేమించాలి.
ఈ రెండు మనం చేసినా వారి ద్వారా వారు వలే దేవుడు మనల్ని కూడా గొప్పగా దీవిస్తాడు, గొప్పగా అభిషేకిస్తాడు. ఈ సత్యాన్ని తెలుసుకొని ఈ దేవుబలి పూజలో పాల్గొందామా? కళ్ళు మూసుకో, రెండు చేతులు హృదయం మీద పెట్టుకొని ప్రార్థన చేసుకో. నువ్వెంతవరకు ప్రభుడితో ఉండగలుగుతున్నావు? నువ్వెంతవరకు ప్రభువుని ప్రేమించగలుగుతున్నావు? ప్రభుని కాకుండా ఈ లోకాన్ని, ఈ లోక మనుషులను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నావంటే అది తప్పు అని గమనించు. ప్రభుని ఆజ్ఞలకు వ్యతిరేకంగా వెళుతున్నావా అని గమనించి పశ్చాత్తాపపడు. ప్రభువా, నన్ను మన్నించండి, నేను ప్రేమించలేకపోయానయ్యా. ప్రభువా, నన్ను మన్నించండి, నీతో నిలబడలేక, నీతో ఉండలేకపోయానయ్యా అని ప్రార్థన చేసుకో, పశ్చాత్తాపపడు. అడుగు ప్రభుని, నూనె లేని దీపం వలె నా జీవితం ఉన్నదయ్యా, అభిషేకమైన నూనెను నాలో పోయుమయ్యా, నీ బలమైన ఆ యొక్క దివ్య శక్తి అనే నూనెను నాలో పోయుమయ్యా అని ప్రార్థన చేసుకో కుమార కుమార్తె. స్తోత్రం, స్తోత్రమయ్యా. దీపం వలే అలమాడుచున్నది నాయాత్మ, నూనె లేని దీపం వలే అలమాడుచున్నది నాయాత్మ, నూనె లేని దీపం వలే అలమాడుచున్నది నాయాత్మ, నూనె లేని దీపం వలే అలమాడుచున్నది నాయాత్మ, ఆశానే గాలిలో పాపం వనే తుపానులో, ఆశానే గాలిలో పాపం వనే తుఫానులో, ఆశానే గాలిలో పాపం వనే తుఫానులో, ఆశానే గాలిలో పాపం వనే తుఫానులో, ఆరిపోతుంది నా దీపం, ఆరిపోతుంది నా దీపం, నూనె లేని దీపం వలే అలమాడుచున్నది నాయాత్మ, నూనె లేని దీపం వలే అలమాడుచున్నది నాయాత్మ. అడుగుదామా, నీ కుడి చేతిని హృదయం మీద పెట్టుకొని ప్రార్థన చేసుకో కుమార కుమార్తె. ఇదిగో నీ ఇల్లు అనే జీవితానికి దీపము లేదని ప్రార్థించు. ప్రభువా, నా ఇల్లు అనే దీపం ఆరిపోయిందయ్యా, నా ఇల్లు అనే దీపంలో చీకటి ఉన్నదయ్యా. అయ్యా, చీకటిని తొలగించే దేవుడు నీవు నాయనా. అయ్యా, నేను ఎన్నో తప్పుదాలు చేశానయ్యా, నీ ఆజ్ఞలకు వ్యతిరేకంగా వెళ్ళిపోయాను స్వామి, నన్ను మన్నించి అయ్యా. నాలో నీ వెలుగునే నూనెను పోసి చీకటిగా ఉన్న నా జీవితంలో నీ వెలుగును నింపుమయ్యా, నీ శక్తిని నింపుమయ్యా, నీ యొక్క ఆత్మను పోయుమయ్యా. అమ్మే ప్రభుని ప్రార్థన చేసుకో కుమార కుమార్తె. స్తోత్రం. నా ఇంటివి నీవేనని తలచేనికై తపించాను, నా ఇంటి దీపమేనని నీవేనని తలచేనికై తపించాను, నా ఇంటి దీపం నీవేనని
తలచి నీకై తపించాను. నా ఇంటి దీపం నీవేనని తలచి నీకై తపించాను. లోకాన వెలుగు ప్రసరించు దేవా, లోకాన వెలుగు ప్రసరించు దేవా, లోకాన వెలుగు ప్రసరించు దేవా, లోకాన వెలుగు ప్రసరించు దేవా. హృదయాల చీకటి తొలగింపరావా, హృదయాల చీకటి తొలగించరావా, నా హృదయాల చీకటి తొలగింపరావా, నా హృదయాల చీకటి తొలగించరావా. నూనే తేని దీపం వలే అలమాడుచున్నది నాయాత్మ, నూనే లేని దీపం వలే అలమాడుచున్నది అలమాడుచున్నది నాయాత్మ, కొడి కల్టిపోతున్న నా జీవితం పొందాలి దేవా నీ ఆత్మను. ఒడిగట్టి పోతున్న నా జీవితం పొందాలి దేవా, పొందాలి దేవా నీ ఆత్మను. కొడిగట్టి పోతున్న నా జీవితం పొందాలి దేవా నీ ఆత్మను. పొడిగట్టి పోతున్న నా జీవితం పొందాలి దేవా, పొందాలి దేవా నీ ఆత్మను. పరిశుద్ధ తైలముతో అభిషేకించు, పరిశుద్ధ తైలముతో అభిషేకించు, పరిశుద్ధ తైలముతో అభిషేకించు, పరిశుద్ధ తైలముతో అభిషేకించు. నీ సాక్షిగానను ఇలా నిలుపు, నీ సాక్షిగానను ఇలా నిలుపు. శరణం 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 దేవా, 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 శరణం 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 దేవా. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనందరినీ నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. అందరము సంతోషముతో చప్పట్లతో ఆ ప్రభునికి మహిమ గీతము ద్వారా స్తుతులు చెల్లించుకుందాం. స్తోత్రం. స్తోత్రం. Amen. Amen. Mahima, Mahima, Sarveshwaruniki Mahima. Mahima, Mahima, Sarveshwaruniki Mahima. భూలోక ప్రజలకు ఎల్ల వేళల సమాధానం,
భూలోక ప్రజలకు ఎల్లవేళల సమాధానం మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా వారైన సర్వేశ్వర పరలోకమున మారాజా ఏలిన వారైన సర్వేశ్వర పరలోకమున మారాజా సర్వశక్తి గల పరమపిత మిమ్ము వేడుచున్నాము మీ దయనే ఇలలో కోరెదము మిమ్ము వేడుచున్నాము మీ దయనే ఇలలో కోరెదము మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా జనితైక సుతుడా ఏలిన వార సర్వేశ్వరుని గొర్రె పిల్ల జనితైక సుతుడా ఏలిన వార సర్వేశ్వరుని గొర్రె పిల్ల పితయోక పుత్రుడ శ్రీయేసువా లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా పరిశుద్ధులు మీరో కరే మహోన్నతులు మీరో కరే పరిశుద్ధులు మీరో కరే మహోన్నతులు మీరో కరే మహోన్నతులు మా యేసు ప్రభు పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా ఆమేన్ 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 ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, అపొస్తలులను పునీతులైన పునీత పౌలులు పేతురు పౌలుల మహోత్సవమునాడు మమ్మలను ప్రశస్తమైన పవిత్రానందముతో నింపితివి. సత్యము నాకు పునాదులు వేసిన వీరి బోధనలను శ్రీసభ అన్ని విషయములను పాటించునుగాక. అందుకు కావలసిన శక్తిని నీ శ్రీసభకు దయచేయము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పరిపాలించు మా ప్రభువును క్రైస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.
ఆమేన్. అందరం కూర్చొని శ్రద్ధతో దేవుని వాక్కును ఆలకించుదాం. మొదటి పట్టణము అపోస్తల కార్యములు 12వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1 నుంచి 11 వరకు. ఈ సమయంలో హెరోదురాజు క్రీస్తు సంఘములోని కొందరు హింసింపసాగెను. యోహాను సోదరుడు యాకోబును అతడు కత్తితో చంపించెను. ఇది యూదులను సంతోషపరిచినని తెలుసుకొని అతడు పేతురును కూడా మట్టి బంధించెను. ఇది పులియని రొట్టెల పండగ రోజులలో జరిగెను. పేతురు బంధింపబడి చెరసాలలో పెట్టబడెను. జట్టుకు 4 చొప్పున 4 చోట్ల సైనికులు అతనిని కాపలా ఇంచుడి. పాస్కా పండుగ గడిచిన తరువాత హెరోదు అతనిని ప్రజల ఎదుటకు తీసుకుని రాదలిచెను. అందువలన పేతురు చెరసాలలో ఉంచబడెను. కానీ క్రీస్తు సంఘము పేతురు కొరకు పట్టుదలతో దేవుణ్ణి ప్రార్థించెను. హెరోదు అతనిని ప్రజల ఎదురుకు తీసుకుని రాదలిచిన నాటి ముందటి రాత్రి పేతురు ఇద్దరు కాపల వారి మధ్య నిద్ర నుంచి చుండెను. అతడు 2 గొలుసులతో బంధింపబడి ఉండెను. ఆ చెరసాల ముఖద్వారము వద్ద బంట్రోతులు కాపలా ఇండుచుండెరి. హఠాత్తుగా ప్రభుదూత అక్కడ ప్రత్యక్షం కాగా చెరసాల ఎందలి గదిలో ఒక వెలుగు ప్రకాశించెను. ఆ దేవదూత పేతురు ప్రక్కన తట్టి అతనిని మేల్కొలిపి త్వరగా లెమ్ము అని పలికెను. వెంటనే అతని చేతి సంకెళ్ళు ఊడి క్రింద పడెను. అప్పుడు ఆ దూత అతనితో, నీవు నీ నడుము దట్టిని గట్టిగా బిగించి నీ చెప్పులు తొడుగుకొనుము అని చెప్పాను. పేతురు అట్లే చేసెను. మరలా ఆ దూత, నీపై వస్త్రములు కప్పుకొని నాతో రమ్ము అని పలకగా పేతురు దూత చెప్పినట్లు చేసి అతనిని అనుసరించి చెరసాల బయటకు వచ్చెను. దూత చేయుచున్న పని నిజమని తెలియక తను ఒక దర్శనము చూచుచున్నట్లు భావించెను. వారు మొదటి కాపల పిమ్మట 2వ కాపలను దాటి నగరంలోనికి పోవుటకు ఇనుప ద్వారము వద్దకు వచ్చారు. వారు అచ్చుటకు వచ్చినప్పుడు ఆ ద్వారము దాని అంతటా అది తెరవబడగా వారు బయటకు పోయిరి. అట్లు వారు ఒక వీధిలో కొంతవరకు నడిచిపోగా ఆ దూత పేతురును విడిచి అదృశ్యుడాయెను. అంతటా పేతురు తెలివి తెచ్చుకొని, జరిగినదంతయు వాస్తవమని ఇప్పుడు నాకు రుడిగా తెలియను. ప్రభు దూత తనను పంపి హెరోదు బారి నుండి యూదా ప్రజలకు తలపెట్ట వానన్నిటి నుండి నన్ను తప్పించును అని తెలుసుకుంటేని అనుకొనెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నదిలా పొంగింది నాలో క్రీస్తు ప్రేమ, అలలా ఎగసింది నాలో క్రీస్తు ప్రేమ. నదిలా పొంగింది నాలో క్రీస్తు ప్రేమ, అలలా ఎగసింది నాలో క్రీస్తు ప్రేమ. ఎన్నాలకో మరలా పొంగింది నాలో ఆత్మ సంతోషము, నా ఆత్మను తాకింది నాటి వాక్యము క్రీస్తు వాక్యం. లాలా నదిలా పొంగింది నాలో
క్రీస్తు ప్రేమ అలలా ఎగసిందినాలో క్రీస్తు ప్రేమ. రెండవ పట్టణము పునీత పౌలు గారు తిమోతికి రాసిన రెండవ లేఖ 4:6-8 మరియు 17-18 పునీత పౌలు గారు తిమోతికి రాసిన 4:6-8 మరియు 17-18 నేను పానార్పణముగా బోయబడవలసిన కాలము ఆసన్నమైనది, నేను వెడలిపోవు సమయము వచ్చినది. నేను మంచి పోరాటమును పోరాడితిని, నా పరుగును ముగించితిని, విశ్వాసమును నిలుపుకొంటిని. ఇప్పుడు నా కొరకై పందెపు బహుమానము వేచియున్నది. నీతి కిరీటమును నీతిగల నాయాధిపతియగు ప్రభువు ఆ రోజున నాకు ప్రసాదించును. నాకే కాదు, ఆయన దర్శనమునకై ప్రేమతో వేచియున్న వారికి అందరికీ అనుగ్రహించును. కానీ సువార్త ప్రబోధము నా వలన సంపూర్తి అగుటకును, అన్య జనులందరూ దానిని వినగలుగుటకును ప్రభువు నాకు తోడు నిలిచి శక్తి నొసగెను. కనుక సింహము నోటి నుండి నేను రక్షింపబడితిని. ప్రభువు అన్ని కీడుల నుండి కాపాడి నన్ను తన పరలోక రాజ్యములోనికి సురక్షితముగా చేర్చుకొనును. ఆయనకు సర్వదా మహిమ కలుగునుగాక. ఆమేన్. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. చుందును నీ సన్నిధిలో దేవా ప్రతీక్షణం, ధ్యానింతును నీ నామమును దేవా ప్రతిదినం, కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతీక్షణం, ధ్యానింతును నీ నామమును దేవా ప్రతిదినం. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, 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 ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువు మీతో ఉండును గాక. మీ ఆత్మతో ఉందురు గాక. పునీత మత్తయ్య గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువిశేషము 16:16 పరిశుద్ధ వచనములు 13-19. తరువాత యేసు ఫిలిప్పు కైసరియా ప్రాంతమునకు వచ్చెను. ప్రజలు మనుష్య కుమారుడు ఎవరని భావించుచున్నారు అని తన శిష్యులను అడిగెను. అందుకు వారు, కొందరు స్నాపకుడగు యోహాను అనియు, కొందరు ఏలియా అనియు, మరికొందరు ఇర్మియా లేదా ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారు అనిరి. మరి నేను ఎవరని మీరు భావించుచున్నారు అని యేసు వారిని అడిగాను.
అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువు అని సమాధానమిచ్చాను. యోనాపుత్రుడగు సీమోను, నీవు ధన్యుడవు, నీకు ఈ విషయమును తెలియజేసినది పరలోకమందున్న మా తండ్రియే తప్ప రక్తమాంసములు కావు. నీవు పేతురవు, ఈ రాతి మీద నా సంగమును నిర్మించేదను, నరక శక్తులు దీనిని జయింపజాలవు. నేను నీకు పరలోక రాజ్యపు తాళపు చెవులను ఇచ్చేదను. పరలోక భూలోకమందు నీవు దేనిని బంధింతువో అది పరలోకమందును బంధింపబడను, భూలోకమందు నీవు దేనిని విప్పుదవో అది పరలోకమందును విప్పబడను అని యేసు పలికెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. మనం విన్నటువంటి వాక్యాన్ని ధ్యానించుకుంటూ అర్పణ గీతాన్ని పాడుకుందాం. భరవసముంది అర్పణ చేతును ఈ శుభవేళనా ప్రభువా. భరవసముంది అర్పణ చేతును ఈ శుభవేళనా ప్రభువా. శాంతి కరామా కానుక గైకోని, శాంతి కరామా కానుక గైకోని, నీ కృపతో మా హృదయము నింపు, నీ కృపతో మా హృదయము నింపు. పరవశముంది అర్పణ చేతు ఈ శుభవేళనా ప్రభువా. పరవశముంది అర్పణ చేతును ఈ శుభవేళనా ప్రభువా. సహోదరి సహోదరులారా, మీరు మీరు అర్పించిన ఈ బలి సర్వశక్తి గల పితే అయిన సర్వేశ్వరునికి అంగీకారం ఒకట్లా ప్రార్థింపుము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన తిరు తన సత్య శ్రీ సభ కొరకును నీ కర్మల ద్వారా ఈ కానుకను స్వీకరించురుగాక. ఓ ప్రభువా, మేము ఈరోజు నీ పవిత్ర నామమునకు సమర్పించే బలియర్పణలకు అపోస్తుల ప్రార్థన సహాయమును లభించునుగాక. వారి మహోత్సవము నాడు మేము తీసుకొచ్చిన ఈ కానుకలను పవిత్ర మనర్పము, వీరి విజ్ఞాపనల ఫలితముగా మేము భక్తితో నీ బలిలో పాల్గొందుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మను ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణాదాయకం. ఎలయన నీ కటాక్షము వలన ధన్యులైన పేతురు పౌలులు మమ్ము ఆనందింప చేయుచున్నారు. ప్రధానముగా పేతురు విశ్వాసమును ప్రకటించెను, పౌలు దానిని స్పష్టముగా బోధించెను. పేతురు ఇజ్రాయేలుల శేష జనము మధ్య ఆదిమ శ్రీ సభను స్థాపించెను. పౌలు నీవు పిలుచుకుని అన్యులకు బోధకుడు నాయకుడు ఆయను. ఇట్లు ఒక్కొక్కరు ఒక్కొక్క విధముగా అందరినీ చేరదీసి ఒకే ఒక క్రీస్తు కుటుంబమును ఏర్పాటు చేసిరి. ఇరువురును సమాన గౌరవమును అందుకొనుచున్నారు.
ఉభయులను వేద సాక్షి కిరీటమును సమానంగా ధరించుచున్నారు. కావున సకల దూతలతోను పునీతులతోను ఏకమై మేము నిరతము ఉత్సాహముతో నేను స్తుతించుట ఎట్లనగా దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధులు 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 పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి మహోన్నతమున హోసాన ఏలిన వారి నామమున వేంచేవారు ఆశీర్వదింపని వారు మహోన్నతమున హోసాన. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవయ్యా, సర్వ పవిత్రతకు ఒటయు నీవే. కావున తండ్రి, నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచమని బ్రతిమాలుచున్నాము. ఈ విధముగా ఇవి మా కొరకు మా ప్రభు యేసుక్రీస్తుని యొక్క శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపు, ఏలయ్యన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనాంతరము పాత్రమునందుకొని మరలా కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకు ఇచ్చి చూయట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని దీనిని పానము చేయుడు, ఏలయ్యనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవూయబడను, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణం ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటేదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించచ్చు జీవమునసుకు అప్పమును రక్షణ పాత్రము మీకు సమర్పిస్తున్నాం. నీ సముఖమును నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వేలాది వందనాలు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమునందు పాలువారుగా మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతమాలుచున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకొనము. ముఖ్యంగా మా ఫ్రాన్సిస్ పోపు గారిని, మా పోల్ అంతోని అగ్ర పీఠాధిపతిని, మా గోవింద్ జోసి పీటర్ గారిని నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్తానమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని దేవు ప్రకాశములకు చేర్చుకొనము. మాందరిపై దయచూపి దేవుని కన్నెతల్లిగా మరియమాతతోనూ పునీత పోస్తరులతోనూ ఆదరణి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. వారి ద్వారా వారితో వారి అందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. అందరం లేచి నిలబడి ప్రభు మనకు నేర్పించిన పరలోక ప్రార్థనను విశ్వాసముతో జపించుదాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. మా నాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపము. మా యొద్ అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపని యొక్క కీడుల నుండి మమ్ము రక్షించండి. ఓ ప్రభువా, అన్ని కీడులను మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించు. నీ దయానుగ్రహం వలన పాపములను విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము.
మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తుని యొక్క ఆగమను నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపొస్తలుతో వసించిన ప్రభు అయిన యేసయ్యా, మా పాపములు లెక్కింపక నీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని యొక్క శాంతి సమాధానము ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు ఒకరం ప్రభువిచ్చే సమాధానాన్ని తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొరిపిల్ల, లోకం యొక్క పాపం పరిహరించడి వారా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొరిపిల్ల, లోకం యొక్క పాపం పరిహరించడి వారా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గురిపిల్ల, లోకం యొక్క పాపం పరిహరించి వారా, మాకు సమాధానం దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గురిపిల్ల, ఇదిగో యేసు ప్రభు కుమార కుమార్తె, నా కుమారులైన పేతురు పౌలు వలె నీవు కూడా నన్ను ప్రేమించి నాతో ఉండడం నేర్చుకున్నావంటే నీ జీవితంలో కూడా గొప్ప కార్యములు, ఆశ్చర్య కార్యాలు చూచెదవు అని పలికినటువంటి యేసు, ఆ ప్రభు విందుకు పిలువబడిన మనందరము ఎంతో ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ నువ్వు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు ప్రభుని శరీర రక్తములు మనందరినీ నిత్య జీవమునకు చేర్చునుగాక, ఆమేన్. స్నేహితుడా ఓ క్రైస్తవుడా, ప్రభు విందులు పాల్గొనరారే. స్నేహితుడా ఓ క్రైస్తవుడా, ప్రభు విందులు పాల్గొనరారే. పాపోచరణముగా వెంచి ప్రభు విలుగును నీలో పొందా. పాపోచరణముగా వెంచి ప్రభు వెలుగును నీలో పొందా. స్నేహితుడా ఓ క్రైస్తవుడా, ప్రభు విందులో పాల్గొనరారే. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ దివ్య సంస్కారము ద్వారా నూతనీకరింపబడిన మమ్ము శ్రీ సభతో ఐక్యము జీవించినట్లు చేయుము. అప్పమును త్రుంచుట యందును అపోస్తుల బోధనల యందును నిరంతరము నిమగ్నమై ఒకే హృదయం ఒకే ఆత్మతో స్థిర ప్రేమ కలిగి జీవించినట్లు కృపజూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము, ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మదేవుడు మిమ్మనందరినీ దీవించి ఆశీర్వదించి కాపాడునుగాక, ఆమేన్. దివ్య బలి పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలోను సేవలోను జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. సాగే దయేసునితో నా జీవిత కాలమంతా, నే సాగే దయేసునితో నా జీవిత కాలమంతా. యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, పరమున వెళ్ళగానే వెళ్ళేదా, పరమున చేరగానే వెళ్ళేదా, హానోకు వలె సాగేదా. నే సాగేదా యేసునితో
నా జీవిత కాలమంతా.